నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో లక్ష్యం సాధించి ఉన్నత స్థానాలను పొందిన వారిని చూసినప్పుడల్లా వీరికి ఎలా సాధ్యమవుతోందని అనుకోవటం సహజం. మనకంటూ ఒక పట్టికను తయారు చేసుకుని దాన్ని రోజు అనుసరించగలిగితే విజయం మన సొంతం కావటానికి ఎక్కువ సమయం పట్టదు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు నవ్య కార్యక్రమంలో డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. ఈరోజు మనం బొమ్మల కొలువులో చేసుకునే బొమ్మలు ఎలా చేయాలో చూద్దాము. జనరల్లీ దసరాకి కానీ దీపావళికి సంక్రాంతికి అన్నిటికీ మనం బొమ్మల కొలువు పెడుతూ ఉంటాము. సో ఏదైనా కానీ బొమ్మల కొలువు ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తారు. సో ఈరోజు ఫస్ట్ మనం గణేష్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన మెటీరియల్ క్లే అండ్ రోలింగ్ పిన్ కావాలి. సో ఏ బొమ్మ కన్నా కానీ ఫస్ట్ బేస్ చేయడం స్టార్ట్ చేయాలండి. సో కొంత క్లే తీసుకుని దీన్ని రౌండ్గా చేసుకోవాలి. సో ఫస్ట్ నీట్గా రౌండ్గా చేసుకోవాలి. చేసి ఫస్ట్ బేస్ చేస్తాము. బేస్కి ఇలాగ ప్రెస్ చేసి ఇలా ఒక 2-3 సార్లు తిప్పుతూ ప్రెస్ చేయాలి. బాడీకి కొంచెం క్లే తీసుకోవాలండి. బేస్కి ఎంత సైజ్ క్లే తీసుకున్నామో బాడీకి కూడా అంతే సైజ్ క్లే తీసుకోవాలి. క్లే తీసుకుని దీన్ని కూడా రౌండ్గా చేయడం స్టార్ట్ చేయాలి. ఈ బాడీని బేస్కి అటాచ్ చేయాలి. సో బేస్ తీసుకుని బాడీ తీసుకుని ఇలాగ పెట్టి ఇలాగ ఒక 2-3 టైమ్స్ ట్విస్ట్ చేయాలి. ఇలాగ ట్విస్ట్ చేస్తే బేస్కి బాడీ అటాచ్ అవుతుంది. దాని తర్వాత వెనకాలకి తిప్పి వెనకాల సైడ్ కూడా కొంచెం ఇలాగ స్మజ్ చేయాలి బాడీని బేస్కి. ఈ సైజ్ బాల్స్ ఒక 2 తీసుకోవాలి. 2 లెగ్స్కి లెగ్స్కి 2 చేతుల మధ్యలో పెట్టి ఇలాగ ఒక క్యారెట్ షేప్కి తీసుకుని రావాలి. ఇలా కొంచెం సి షేప్ లాగా వంచుకుని ఈ 2 లెగ్స్ని గణేష బాడీ చుట్టూ పెట్టాలి. ఇలాగ పెట్టి వెనకాల అగైన్ ఈ లెగ్స్ని బాడీకిను బేస్కిను స్మజ్ చేయాలి. ఇప్పుడు ఫీట్ చేయడానికి ఈ లెగ్ని లైట్గా ప్రెస్ చేస్తూ ఇలాగ బయటకు తీయాలి. సో 2 లెగ్స్ అయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇంత సైజ్వి 2 బాల్స్ తీసుకుని 2 హ్యాండ్స్ చేసుకోవాలి. ఈ బాల్ని ఇంతకుముందు చేసినట్టే 2 చేతుల మధ్యలో పెట్టి ఇలాగ క్యారెట్ షేప్కే తెచ్చుకోవాలి, కానీ కొంచెం సన్నగా. తర్వాత హ్యాండ్కి ఈ ఎల్బో జాయింట్కి ఇలాగ వంచాలి. సో ఫస్ట్ రైట్ హ్యాండ్ పెడుతున్నాము. రైట్ హ్యాండ్ గణేష్ అది బ్లెస్సింగ్ హ్యాండ్. సో ఇలా ఉండాలి. దానికి ఇలా చిన్నగా ప్రెస్ చేసి పైకి లేపాలి. లెఫ్ట్ హ్యాండ్ వచ్చి లడ్డు పట్టుకున్న హ్యాండ్. సో ఇలాగ పెట్టి కింద ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న బాడీకి కొంచెం జ్యువెలరీ లైక్ చేతులకి గాజులు కానీ కాళ్ళకి మురుకులు కానీ అలాంటివి పెడదాము. దీనికి చిన్న జస్ట్ చిట్కెట్ అంత కొంచెం ఇంత అమౌంట్ ఆఫ్ ది క్లే తీసుకుని దీన్ని పొడుగ్గా రోల్ అవుట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని కాళ్ళ చుట్టూ పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు కూడా పెట్టుకుందాం. తర్వాత మెడలో చైన్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చండి. సో ఇలాగ మీకు నచ్చిన ఇంప్రెషన్స్ ఏవైనా కానీ ఇచ్చి డెకరేట్ చేయొచ్చు. ఇప్పుడు తల చేయడం స్టార్ట్ చేద్దాము.
కొంచెం క్లే తీసుకుని దాన్ని ఒక రౌండ్ చేసి దాని హెడ్లో నుంచి ఇలాగ మనం ట్రంక్ డ్రా చేయాలి. చేతులు చివరిలో పెట్టి ఇలా రోల్ చేస్తూ ఉంటే సన్నగా అవుతుంది. ఇప్పుడు ఈ తొండాన్ని కొంచెం మెల్లగా కిందకి దించుకొని ఇలాగ పక్కకి తిప్పుకోవాలి. ఇలా ఎంత నీట్గా స్మూత్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది. ఎక్కడైనా చిన్న చిన్న క్రాక్స్ ఏమన్నా ఫామ్ అయితే కొంచెం వాటర్ తీసుకుని కొంచెం నీట్గా చేసుకోవాలి. తర్వాత ఈ హెడ్ని ఇలాగ బాడీ మీద ఫిక్స్ చేయాలి. ఈ సైజ్వి రెండు బాల్స్ తీసుకోవాలి 2 ఇయర్స్కి. ఇలాగ పెట్టి ఇయర్స్ రెండు ఇప్పుడు జస్ట్ ట్విస్ట్ చేస్తాను నేను. ఒక 3-4 టైమ్స్ ఇలాగ ట్విస్ట్ చేస్తూ ఉంటే అవి అతుక్కుంటాయి. ఇలాగ అతుక్కున్న తర్వాత వీటిని ప్రెస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒకసారి మిడిల్లో పైన కింద అలాగ ప్రెస్ చేస్తూ మీకు కావలసిన మీకు నచ్చిన సైజ్కి తీసుకురావాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ గణేష్కి కిరీటం పెట్టాలండి. సో ఈరోజు మనం పగడి గణేష్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా రోల్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. సో వెనకాల సైడ్ స్మజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ నుంచి పెట్టి అగైన్ కొంచెం స్మజ్ చేయాలి. కొంచెం ఎక్స్ట్రా క్లే తీసుకుని మనకి ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న ఖాళీలో ఫిల్ చేయండి. ఇలాగా దీన్ని ఇలాగ చేసుకుని దీన్ని ఇక్కడ మధ్యలో అటాచ్ చేసుకుంటాము. సో ఇలాగ పెట్టి మళ్ళీ వెనకాల నీట్గా స్మజ్ చేసుకోవాలి. ఇలా తయారైన గణేష్కి ఇప్పుడు ఇంప్రెషన్స్ ఇచ్చుకుంటామండి. కళ్ళు ఒకటి పెట్టాలి, ఇంకొకటి దంతాలు ఒకటి యాడ్ చేస్తాము. అలాగే ఇయర్స్ కూడా కొన్ని ఇంప్రెషన్స్ ఇస్తాము. ఇలాగ చిన్న లైన్స్ ఇయర్స్కి ఉండే లైన్స్ ఇస్తే బాగుంటుంది. అగైన్ చిన్న కొంచెం క్లే తీసుకుని ఒక సైడ్ దంతం ఇలాగ పెట్టుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసుకున్న గణేష్కి మనం ఇంకా కొంచెం బెటర్గా ఇంకా బాగా కనిపించాలి అని అంటే మనం వైట్ పెయింట్ అవి అవైలబుల్ ఉంటాయి కదా, సో అక్రిలిక్ పెయింట్స్ ఏదన్నా వేసి డెకరేట్ చేయొచ్చు. చూసారు కదా అండి గణేష్ని తయారు చేసుకోవడం ఎంత సింపులో. సో బొమ్మల కొలువులో కావాలన్నా మీకు గణేష్, లేకపోతే గణేష్ చతుర్థికి కావాలన్నా కానీ దేనికన్నా కానీ సరదాగా మీరు ఇంట్లో మీ పిల్లలతో కూర్చుని తయారు చేసుకోవచ్చు. చూసారుగా డిజైనరీ కాన్సెప్ట్, అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిచ్చుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే మళ్ళీ మర్నాటి కోసం ఆగాల్సిందే. అవకాశం కూడా అలాంటిదే, ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది, మానసికంగానూ దృఢంగా ఉంటారు. అప్పుడే లక్ష్య సాధనలో శారీరక మానసిక బలం మీ వద్ద ఉన్నట్లే. సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. యోగాతో దీనిని సాధించవచ్చు. ప్రతికూలంగా ఆలోచించడం మానేయడం, అలా చెప్పేవారిని దూరంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లో నయాలుకేంటో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో ఇక్కత్ కాటన్ శారీస్ చూపిస్తానండి.
ఈ శారీ వచ్చేసి ఇక్కత్లో ప్యూర్ మాయిశ్చరైజ్డ్ కాటన్తో తీసుకున్నామండి. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము, గ్రీన్ అండ్ మస్టర్డ్లో. చాలా బాగుంటుంది. అలాగే డిజైన్ వచ్చేటప్పటికి అంటే సింపుల్ ప్యాటర్నే, చిన్నగా మొగ్గల డిజైన్ తీసుకున్నాము. శారీ అంతా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా హెవీగా అయిపోతుంది కాబట్టి ప్లెయిన్ మస్టర్డ్లో కాంబినేషన్ని బ్లౌజ్కి పళ్ళుకి తీసుకోవడం జరిగిందండి. యాక్చువల్లీ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఎల్లో, కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది. అలా కాకుండా మనకి శారీలో అంటే డిజైనింగ్ చేసుకోవాలి, బ్లౌజ్ పార్ట్ ఇంకొకటి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి, ప్లెయిన్ కలర్ కాంబినేషన్ వద్దు అనుకున్నప్పుడు మనం ఇలాంటి బ్లౌజ్ పీసెస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. చెక్స్ ప్యాటర్న్లో ఇప్పుడు ఈ చెక్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజ్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ అంటే గ్రీన్, ఈ మస్టర్డ్ ఎల్లో, ఈ 2 కలర్ కాంబినేషన్స్తో వచ్చిన చెక్స్ బ్లౌజ్ని మనం దీంతో పాటు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని పేరప్ చేసుకుంటే దానికి అడిషనల్గా ఇంకా కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఇవ్వచ్చు. యాక్చువల్లీ సేమ్ ప్యాటర్న్లో మనకి 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, కానీ ఇదే డిజైన్లో అంటే ఇలాంటి సింపుల్ డిజైన్తో ఇంకొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఓన్లీ బార్డర్లో మనకి డిజైన్ ఇవ్వడం జరిగింది. శారీ పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంటుంది, 2 సైడ్స్న బార్డర్ లాగా తీసుకున్నాము. దీంట్లో కూడా ఎక్కువగా కలర్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్, బ్లూ అండ్ వైట్. అంటే అఫీషియల్ యూస్కి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఈ శారీ పళ్ళు పార్ట్ అండి. ఇంతకుముందు తీసుకున్న శారీలో శారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి పళ్ళుని ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. ఈ శారీలో బాడీ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి పళ్ళు పార్ట్లో డిజైన్ ఇచ్చాము. సింపుల్గా ట్రయాంగిల్ ప్యాటర్న్స్ తీసుకొని మనం హోల్ పళ్ళులో ఈ డిజైన్ కంటిన్యూ చేసాము. అలాగే బ్లౌజ్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ బ్లూ కలర్ కాంబినేషన్, ప్లెయిన్ కలర్ ఉంది. అలా కాదు, మనం ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్తో బ్లౌజ్ డిజైన్తో ఉన్నది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది యాక్చువల్లీ దుపట్టా లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలా కాదు, ఇంకా హెవీగా మనం డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని కట్ చేసి బ్లౌజ్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ శారీకి బ్లౌజ్ హెవీ డిజైన్ ఉంటుంది, శారీ ప్లెయిన్. ఇప్పుడు ఎక్కువగా బ్లౌజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, శారీ కన్నా ఎక్కువ బ్లౌజెస్ పైన డిజైనింగ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు శారీ మాత్రం ప్లెయిన్గా ఉండాలి. ఎందుకంటే రెండు డిజైన్ ఎక్కువైతే అది మరీ హెవీగా అవుతుంది. యాక్చువల్లీ దీది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో వచ్చింది. అంటే బ్లాక్ అండ్ వైట్కి మస్టర్డ్ ఎల్లో మనకి ఎక్కువగా ఎలివేట్ అవుతుంది, వద్దు అనుకున్నప్పుడు ఈ పార్ట్ని మనం కట్ చేసేసి తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండే దుపట్టాతో కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. కాంబినేషన్స్ వేరువేరుగా తీసుకోవచ్చండి. ఈ ప్యాటర్న్ వచ్చేసి దుపట్టా అంతా సేమ్ డిజైన్ రన్ అయింది. అలా కాకుండా బ్లౌజ్ని ఇంకా హెవీగా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే వన్ సైడ్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద దుపట్టా ఇస్ ఒక డిజైన్ వచ్చింది, ఇంకో పార్ట్ ఇంకో డిజైన్ వచ్చింది. ఇలాంటి 2 డిజైన్స్ వచ్చిన దుపట్టాస్ తీసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే అంటే స్లీవ్స్ పార్ట్కి ఒక డిజైన్, బ్యాక్కి ఒక డిజైన్, ఫ్రంట్కి ఒక డిజైన్, అలా డిజైన్ చేసుకుంటే అంటే అన్ని ప్యాచెస్ లాగా కాకుండా వీవింగ్లో వచ్చినప్పుడు దాని లుక్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం ప్యాచెస్ కూడా తీసుకోవచ్చు, ఈ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ ఒకటి, ఈ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ ఒకటి, అలా కూడా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అన్నీ ఒకే కలర్, అంటే కొద్ది కలర్ కాంబినేషన్, మన కలర్ వేరియేషన్ ఉండొచ్చు. సింపుల్ బ్లాక్ అయినా టై అండ్ డై చేసినప్పుడు అది ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్ వస్తుంది, బ్లాక్లోనే మనకు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అలా కాకుండా సేమ్ షేడ్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నప్పుడు ఇలాంటి దుపట్టాస్తో కూడా మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి. హాఫ్ ఆఫ్ ద పార్ట్ స్ట్రైప్స్ లాగా వచ్చింది, నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఓన్లీ డాట్స్ లాగా వచ్చింది. ఇది డబుల్ ఇక్కత్ ప్యాటర్న్లో ఉంది, ఇది సింగిల్ ఇక్కత్ ప్యాటర్న్లో ఉంది. అంటే ఇలాంటి డిజైన్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనం తీసుకొని ఈ శారీస్కి బ్లౌజెస్ డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటే ఇంకా ఎలివేట్ అవుతుందండి. దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇది సింపుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఈ సమ్మర్కి చాలా కూల్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ వైట్. సేమ్ డిజైన్ని పైన కింద ఇచ్చాము. బ్లౌజ్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే శారీలో
శారీ పళ్ళులో ట్రయాంగిల్ డిజైన్ తీసుకున్నాము. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్న డిజైన్స్ అన్నీ ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్తో చూసాము. ఇంకో శారీ చూపిస్తాను, దాంట్లో 3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. ఇది సేమ్ డిజైన్ అండి, కాకపోతే కలర్ కాంబినేషన్స్ దీంట్లో ఎక్కువగా వచ్చాయి. గ్రీన్, ఎల్లో, పింక్ 3 కలర్స్ వచ్చాయి. ఇంతకుముందు చూసిన దాంట్లో ఓన్లీ 2 కలర్స్, దీంట్లో 3 కలర్స్ వచ్చినందులో ఇది ఇంకా మల్టీ కలర్ కాంబినేషన్లో బ్రైట్గా మనకి కనబడుతుంది. పళ్ళు పార్ట్ వచ్చేసి పింక్ కలర్ విత్ సింపుల్ డాట్స్ డిజైన్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. చూసారుగా ఫ్యాషన్ లుక్. ఇక రోజు చేయవలసిన పనులను ఒక పట్టికలాగా రూపొందించి అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే లక్ష్యం వైపు వెళ్లే మార్గం సుగమమవుతుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించాలి. వారితో అన్ని విషయాలను పంచుకోవాలి. మీ ఆలోచనకు వారి చేయుత మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇక లక్ష్యం వెంట పరుగులు వద్దు. మీకు నచ్చినట్టు నమ్మకంతో ప్రయత్నించండి. మీరు చేసుకోవాల్సిన లక్ష్యం మిమ్మల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. ఒకే దిశగా ఆలోచిస్తే పరిష్కారం దొరకదు. దీనికోసం ఆలోచన శక్తిని పెంపొందించుకుంటే ఫలితం మీకే తెలుస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీని చూద్దాం. నేను ఎడిబుల్ కట్లరీ బిజినెస్లో ఉన్నాను. ఇది నేను నా హస్బెండ్తో చేస్తున్నాను. 2006 నుంచి ఇది మొదలు పెట్టాము. ఇప్పుడు 2016 వరకు చాలామందికి ఇది తెలీదు. 2016లో దీని గురించి ఒక ఫిల్మ్ వచ్చింది. దాని తర్వాత ఆ ఫిల్మ్ వాట్సాప్లో, ఇంకా ఫేస్బుక్లో, ఇంకా betterindia.com వాళ్ళ వెబ్సైట్ నుంచి ప్రపంచం అంతా తెలిసిపోయింది. అప్పటి నుంచి మాకు ఫస్ట్ టైం పెద్దగా ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి వరకు ఏమో 100-200,000 స్పూన్స్ ఆర్డర్స్ వచ్చాయి. కానీ బిజినెస్ అంటే ఎలా పెరగాలి అది మాకు చాలా ఇబ్బందిగా ఉండే. అప్పుడు మార్చ్ 2016 నుంచి మాత్రం మా వెబ్సైట్లో మార్పు వచ్చింది. ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడానికి అది ఏమేం ఈ పద్ధతిలో ఎలా ఆర్డర్స్ తీయాలి అది అంతా పెట్టుకున్నాము. దాని తర్వాత అప్పుడు ఏమో మాన్యువల్గా ప్రొడక్షన్ ఉంది. ఆటోమేషన్ చేయాలని ఐడియా ఉంది, కానీ మా దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉన్నా కూడా ఇంత పెద్దగా సెటప్ చేస్తే మళ్ళీ ఆర్డర్స్ రాకపోతే అది వేస్ట్ అవుతుందని చేయలేదు. సో 2016 మార్చ్ టు మార్చ్ 2017 ఆల్మోస్ట్ 1 ఇయర్ పడింది ఒక ఆటోమేటిక్ మషిన్ తయారు చేసుకోవడానికి. దాని తర్వాత అది ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేసి అది అక్టోబర్ వరకు సమో అది సెటిల్ అయింది. స్పూన్స్కి అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. దాని 50% ఆర్డర్స్ మషిన్కి వస్తున్నాయి. ఫ్రాంచైజ్ కావాలి, మేమే తయారు చేసుకున్నాం. ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఏమంటే అక్కడ ఫుడ్ రూల్స్ వేరే ఉంటాయి. ప్రతి కంట్రీలో మనం పంపిస్తే కూడా వాళ్ళు ఫుడ్ చెకింగ్ చేయాలి, దానికి ఇన్స్పెక్షన్ చేయాలి, దానికి టెస్టింగ్ చేయాలి, దానికి అంతా 6-8 మంత్స్ పడుతుంది. అక్కడ ఆ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది కొంచెం ఫుడ్ ఐటమ్ ఉన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరే ఒక మషిన్ తయారు చేసుకొని మాకు అమ్మండి, మేము మా ఉన్న రా మెటీరియల్తో అక్కడ ఉన్న రా మెటీరియల్తో తయారు చేస్తాం. అండ్ ఇట్ హాస్ టేకన్ నియర్లీ 6 మంత్స్ ఫర్ అస్ ఆల్సో టు కమ్ టు అ టైప్ ఆఫ్ మషిన్ దట్ కెన్ బి ఎక్స్పోర్టెడ్ ఆర్ కెన్ బి యూజ్ బై ఎనీబడి. సో వీ విల్ ఆల్సో మేక్ మిల్లెట్ బేస్డ్ ప్లేట్స్ అండ్ కప్స్ అండ్ బౌల్స్. ఇది దీనికి కూడా ఒక మషిన్ తయారు చేస్తాం, కానీ ఈ స్పూన్స్ మషిన్ అయినాక అది చేస్తాం. సో ద హోల్ థింగ్ ఈజ్ అ ఇంటిగ్రేషన్ ఆఫ్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ కోర్ట్. స్పెషల్లీ సౌత్ ఇండియాలో వరి చాలా ఎక్కువ తయారు చేస్తున్నారు. ఇంకా మన అందరికీ తెలుసు, మన రివర్స్, లేక్స్, పాండ్స్ ఏమైనా వాటర్ బాడీస్ ఉన్నాయి, అది అంతా డ్రై అయిపోతున్నాయి. మీరు మీ ఇంట్లో కూడా చూడండి, మీకు బోర్వెల్లో వాటర్ వస్తుంది, అది ఒక వైట్ సెడిమెంటేషన్ వస్తుంది. అంటే మీరు ఎంత కింద వెళ్తున్నారు,
1000 మీటర్స్ వెళ్తున్నారా ఇంకా కింద వెళ్తున్నారా అది ఏ క్వాలిటీ నీళ్ళు వస్తుంది అదే సేమ్ క్వాలిటీ నీళ్ళు ఇప్పుడు పాడి పంట కోసం కూడా వాడుతున్నారు సో దెర్ ఆర్ టూ మెనీ కెమికల్స్ దెర్ ఆర్ టూ మెనీ ఫర్టిలైజర్స్ అండ్ రైస్ నీడ్స్ టూ మచ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ దట్ రైస్ వోంట్ గ్రో రైస్ బౌల్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది కానీ రైస్ బౌల్ చేసిన తర్వాత ఆ భూమికి ఏమవుతుంది ఆ నీళ్ళకి ఏమవుతుంది ఇంకా మన ఆరోగ్యానికి ఏమవుతుంది అది అంతా ఆలోచించాలి అందుకోసం ఈ ప్రోడక్ట్ మనం మిల్లెట్తో తయారు చేయాలని మేము మిల్లెట్స్ ప్రమోట్ చేస్తున్నాం సో యూ కెన్ యూజ్ జోవార్ రాగి యూ హ్యావ్ టు మిక్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఆ బైండింగ్ కోసం కావాలంతే బట్ ఇఫ్ సంబడి వాంట్స్ టు మేక్ ఇట్ విత్ కార్న్ ఆర్ బార్లీ దీ స్పూన్స్ క్యాన్ బి మేడ్ విత్ అదర్ గ్రెయిన్స్ ఆల్సో We want to promote millet not just for spoons and cutlery, but ippudu next plan maadi em ante jonna frankie, jonna parathalu, inka jonna cake. Idi anta mem experiments chesamu, chala baga vachinayi kani deeniki mem secondary importance istunnam endukante primary focus maadi 12 years nunchi cutlery meeda undi. So ma first priority mem cutlery inka cutlery machines tayar chesukodaniki istunnam. Oka woman సొంతంగా ఏమైనా బిజినెస్ పెట్టాలి ఎంటర్ప్రెన్యూర్ రావాలి కానీ అని ఆలోచిస్తే ఫస్ట్ సపోర్ట్ ఆయన ఆమె సొంతది కాన్ఫిడెన్స్ ఉండాలి సెకండ్ అసర్టివ్నెస్ ఉండాలి థర్డ్ ఆమెకు చాలా పేషెన్స్ కావాలి ఫోర్త్ వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లెలు ఇంకా అత్త ఈ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఒక్క స్టెప్ కూడా ముందు రావడం చాలా కష్టం అవుతుంది ఎంత అసర్టివ్నెస్ ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటే కూడా యూ కెనాట్ వర్క్ అలోన్ మీకు అందరిది సపోర్ట్ కావాలి ఆ మెంటల్ ఫిజికల్ ఇమోషనల్ స్పిరిచువల్ ఏ సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ మీరు తీసుకోండి నాకు ఆ సపోర్ట్ వచ్చింది ఈజీగా వచ్చింది కానీ కొంతమందికి రాదు కానీ కావాలంటే మీరు ప్రయత్నించాలి జబర్దస్తి అవ్వదు యూ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ యువర్ క్వాలిటీస్ ఆర్ అండ్ ప్రూవ్ దట్ యువర్ క్వాలిటీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద హోల్ ఫ్యామిలీ చూసారుగా సక్సెస్ స్టోరీ ఇక ఎవరైనా లక్ష్యం చేరుకోలేకపోతున్నారంటే కారణం వారికి తగినంత శక్తి లేకపోవడం కాదు కావాల్సినంత విజ్ఞానం లేకపోవడం కూడా కాబట్టి విజ్ఞానాన్ని పెంచుకుంటూ సాధించాలనే తపన కోరిక మనలో ఉండాలి అప్పుడే అనుకున్నది సొంతమవుతుంది సో ఇది ఇవాల్టి నవ్య కార్యక్రమం మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి